సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది ఏంటంటే చిన్నపిల్లలు పుట్టిన దగ్గర నుంచి 2 నెలల లోపు వరకు మెయిన్గా ఊరికూరికే మోషన్ అనేది వెళ్తూ ఉంటారు. సో ఎన్నిసార్లు మోషన్కి వెళ్తే మంచిది అండ్ ఏ టైంలో మనము డేంజర్గా తీసుకోవాలి దీన్ని అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో చాలామందికి ఈ డౌట్ ఉంటుంది, ఈవెన్ నాకు కూడా. పిల్లలు ఊరుకూరికనే అసలు పాలు తాగుతూ తాగుతూనే కిందంగా మోషన్ అనేది ఊటులాగా కారుస్తూ ఉండేవాళ్ళు. సో చాలా టెన్షన్ అయ్యేదన్నమాట, మోషన్స్ పెట్టినే అనుకునేదాన్ని. కానీ సో కామన్గా 2 నెలల లోపు వరకు పిల్లలు వెళ్తూనే ఉంటారన్నమాట. చిన్న చిన్నగా వాటర్ లాగా రావడము, మామూలుగా పాలు ఇస్తుంటే కిందంగా ఊటులాగా కార్చడము, పాల బరువు అనేది పడుతున్న కొద్దీ కిందంగా వాటర్ అనేది వస్తూ ఉండడం, ఇవన్నీ కామన్ అన్నమాట. సో 2 నెలల లోపు వరకు రోజుకి 6 నుంచి 12 సార్లు పిల్లలు మోషన్ అనేది, అంటే లైట్గా కనిపించినా అది లెక్కే. సో ఖచ్చితంగా 6 నుంచి 12 సార్ల వరకు 2 నెలల లోపు పిల్లలు వెళ్తూనే ఉంటారన్నమాట. సో ఎలాంటి టైంలో హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే మనకి బాగా బ్యాడ్ స్మెల్ రావడము అండ్ గ్రీన్ కలర్గా వెళ్తూ ఉంటారు, కానీ గ్రీన్లో ముదురు రంగు వస్తూ ఉంటుంది, ఆకు కలర్ వస్తూ ఉంటుంది. సో ఇలా వచ్చినప్పుడు అండ్ అందులో ఏమన్నా చీలికల్లాగా వచ్చినప్పుడు, ఇంకా బ్యాడ్ స్మెల్, దాని తర్వాత బ్లడ్ ఏమన్నా కొంచెం కనపడినట్టు అయితే మాత్రం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో ఇది డేంజర్ సిమ్టమ్ అన్నమాట. కానీ నార్మల్గా వాటర్ లాగా ఎల్లోగా పలుకులుగా ఇలా వెళ్తూ ఉంటే కామన్ అది. అండ్ అక్కడ వాటర్ లాగా మోషన్ అనేది పడి దాని చుట్టూ ఒక లేయర్ లాగా ఏర్పడడం అండ్ పలుకుల్లాగా రావడం ఇదంతా కూడా నార్మలే. కానీ ఎప్పుడైతే ముదురు ఆకు రంగులో వస్తుందో అండ్ మోషన్ బ్యాడ్ స్మెల్ వస్తుందో, దాని తర్వాత ఏదన్నా చీమిడిలాగా ఇలా అంటే చీలికలు చీలికలుగా జిగురు జిగురుగా వస్తూ ఉంటుంది అన్నమాట, అంటే నురగ కూడా వస్తూ ఉంటుంది. నురగ ఒక్కొక్కసారి కామన్, కానీ ఒక్కొక్కసారి అది కూడా డేంజరే, డయేరియా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మోషన్స్ పెడతాయి అన్నమాట పిల్లలకి. సో అన్నం అరగక లేదా ఏదన్నా చీదర చేసుకుని అలా వెళ్తూ ఉంటారు. సో రోజుకి ఇలా నార్మల్గా బేబీ ఏమి ఇబ్బంది పడకుండా ముడ్డి దగ్గర కొంచెం బ్లాక్గా లేదా ఎల్లోగా, ఇంకా దాని తర్వాత రెడ్డిష్గా అయిపోతూ ఉంటుంది. అలా అయిపోయి బేబీ బాగా ఇబ్బంది పడుతుంది అని అంటే మాత్రం అప్పుడు కూడా మీరు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి ఊటు కార్చి కార్చి అక్కడ చెడుతుంది అన్నమాట. సో ఇలా ఉంటే కూడా వెళ్ళాలి. అండ్ మోషన్ వెళ్ళిన ప్రతిసారి బేబీ ఏడుస్తుందంటే కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టు. సో ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్లో మీరు తీసుకెళ్ళాలి. కానీ నార్మల్గా రోజుకి 6 నుంచి 12 సార్లు 2 నెలల లోపు వరకు పిల్లలు వెళ్ళడం కామన్ అన్నమాట. సో ఇది లైట్ తీసుకోవాలి. కానీ సివియర్ సిమ్టమ్స్ కూడా చెప్పాను కదా, ఈ సిమ్టమ్స్లో ఏమైనా ఉన్నా కానీ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. 2 నెలలు 3 నెలల లోపు పిల్లలకి ఎప్పుడైనా మీరు సొంతంగా ఇంతకుముందు ఇచ్చిన మెడిసిన్ వాడడం అండ్ మీరు సొంతంగా యూజ్ చేయడం అనేది మంచిది కాదు. సో ఖచ్చితంగా ఏ ప్రాబ్లం ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అండ్ ఆర్ఎంపి డాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళొద్దు. సో చిన్నపిల్లల డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది. సో చూసారు కదా ఈరోజు వీడియో, ఆఫ్టర్ డెలివరీ చిన్నపిల్లలకి మోషన్ అనేది ఎన్నిసార్లు వస్తే సేఫ్ అండ్ ఎలా ఉంటే డేంజర్గా తీసుకోవాలనేది ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.